मन विनल निरपेक्ष तरह मिगता मंडल मन बार अंदर नमस्कार मन ए पार्टी चंदन वाली वाली ఏ పార్టీ వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళమా జనసేన పార్టీకి చెందిన వాళ్ళమా టీడీపీ పార్టీకి చెందిన వాళ్ళమా బీజేపీ పార్టీకి చెందిన వాళ్ళమా లేకపోతే మిగతా పార్టీకి చెందిన వాళ్ళమా మనం సేవ చేయడానికి లిఖిత పూర్వకంగా 4 రోజులు ట్రైనింగ్ తీసుకుని సేవ చేయడానికి కులం మతం భేదం ఏమీ లేకుండా అందరికి సేవ చేయడానికి వచ్చాం ఈ రోజు నేను వైసీపీ పార్టీ వాడిని అని అనుకోకూడదు ఈ రోజు నేను టీడీపీ పార్టీ వాడిని అని అనుకోకూడదు లేకపోతే జనసేన వాడు అనుకోకూడదు మనం అందరూ మన క్లస్టర్ లో 50 మందో 60 మందో ఉంటారు ఆ క్లస్టర్ లో వివిధ మైండ్ సెట్ వాళ్ళు ఉంటారు ఒకటి టీడీపీ ఒకటి బీజేపీ అనదర్ ఎనీ పార్టీ ఉండొచ్చు ఎనీ మతం ఉండొచ్చు ఎనీ కులం ఉండొచ్చు అందరం ఒకేలా చూసేవాడే వాళ్ళంటే అనిపించుకోవాలి కానీ మనం ఏం చేస్తున్నాము మన మీద విమర్శలు రావడానికి మనమే కారణం ఒకటి గుర్తుపెట్టుకోండి నేను ఈ రోజు మాట్లాడేది తప్పైనా మీరు రేపు వద్దునంటే పడతాను కానీ నా ఉద్దేశం నేను చెప్తున్నాను ఈ రోజు మన మీద ఒకరు బురద జల్లడానికైనా ఒకరు మాట చెప్పడానికైనా మనమే కారణం ఎందుకు తెలుసా మనం ఒక పార్టీకి సపోర్ట్ చేసి మాట్లాడే వ్యక్తులం అయిపోతున్నాం ఒక కులానికి సంబంధించి మాట్లాడే వ్యక్తులం అయిపోతున్నాం మేము అందరికి చెందిన వాళ్ళము మాకు పార్టీతో సంబంధం లేదు మా కులంతో సంబంధం లేదు మేము సేవ చేయడానికి వచ్చాము మాకు చేయమంటే చేస్తాము లేదంటే లేదు మేము చేసేది మన సొంత నిర్ణయాలతో కాదు మా 5000 ఇచ్చి ఒక గవర్నమెంట్ ఆదేశాలు ఇస్తే చేస్తున్నాము అని చెప్పుకోలేకపోతున్నాం మనం వైసీపీ వాళ్ళకి ఏమనంటే మనమే వెళ్ళిపోతాం మిగతా వాళ్ళకి ఏమనంటే మనమే వెళ్ళిపోతాం అప్పుడు ఏ పార్టీకి చెందిన వాళ్ళం అవుతామండి అప్పుడు తెలుగుదేశం వాళ్ళు మనల్ని అంటారు వైసీపీ వాళ్ళు కూడా మనల్ని అన్నారా లేదా మీరు మేము ఎలా చెప్తే అలా వినాలి లేదు తీసి పడేస్తాము మాకు ఇష్టం వచ్చినప్పుడు మేము జాయిన్ చేసుకున్నాము మీరు కాకపోతే ఇంకొకరు ఇష్టం వస్తే చేయండి లేదంటే లేదు అన్నారు వైసీపీ వాళ్ళు అన్నారు ఇప్పుడు టీడీపీ వాళ్ళు అన్నారు ఇప్పుడు జనసేన వాళ్ళు కూడా అన్నారు అంటే ఎవడైనా అంటారండి రాజకీయ లబ్ధి కోసం మనం రాజకీయ పార్టీ వాళ్ళమా మన రాజకీయ నాయకుల కండువా కప్పుకుని వచ్చిన వాళ్ళమా మనము నేను స్వచ్ఛందంగా సేవ చేయడానికి కేవలం 5000 రూపాయలు మాత్రమే ఒక చెప్పుల షాప్ లో వెళ్లి పని చేస్తే 8000 ఇస్తారు నెలకి కింద మీద పడి దొరుకుతాయి 5000 ఇస్తున్నారు దేనికి వచ్చాం ఇంత చదువు చదువుకుని డిగ్రీ చదువుకున్నాం పీజీ చదువుకున్నాం లేకపోతే అనదర్ ఎన్ని స్టడీ చదువుకున్నాం ఈ 4 సంవత్సరాలు పోయిన భవిష్యత్తు మనం తిరిగి ఇవ్వగలరా ఏ పార్టీ అని ఇవ్వగలరా అది వైసీపీ పార్టీ అవ్వాలి లేకపోతే ఎవరు అవ్వాలి నేను చెప్తున్నాను ఓపెన్ గా చెప్తున్నాను ఈ 4 సంవత్సరాలు నేను జాయిన్ అయింది ఏంటంటే కేవలం 5000 రూపాయలు ఇస్తారని మనకు తెలుసు అగ్రిమెంట్ తో జాయిన్ అయ్యాం కానీ 5000 రూపాయలు కాక 10000 అవుతుంది లేకపోతే పర్మనెంట్ చేస్తారు అది గవర్నమెంట్ సోర్సెస్ అని జాయిన్ అయ్యాం అంతేకాదు 5000 రూపాయలతో సేవ చేసేస్తాము ఒకటి ఏదో చేసేస్తామని రాలేదు నా ఉద్దేశం అయితే చెప్తున్నాను 5000 రూపాయలు కేవలం 5000 రూపాయలు అయితే పనిచేయడానికి సిద్ధంగా లేము
తిరగబడదాం అంటే తిరగబడదాము, లేదా అవడదాన్ని మూసుకొని ఉందాం అంటే మూసుకొని ఉంటాం. నేను అవ్వండి వెళ్ళిపోయి ఎదిరించినంత మాత్రాన పని అవ్వదు. వస్తే నాతో పాటు నా మండలం రావాలి, మండలంతో పాటు జిల్లా రావాలి, జిల్లాతో పాటు రాష్ట్ర స్థాయి కూడా రావాలి. ఒకటండి, ఈ రోజు నేను చెప్తున్నాను, ఈ రోజు పవన్ కళ్యాణ్ అన్నారు, ఈ రోజు చంద్రబాబు అన్నాడు అని మనం ఇలవకూడదు. మనల్ని అన్నప్పుడు మనల్ని సృష్టించిన ప్రభుత్వం తిరగబడాలి. వాలంటీర్లు ఎందుకు ఇలా అంటున్నారు? మేము చెప్తే చేస్తున్నారు, అది డేటా చోరీ అయినా డేటా అడిగినా సరే, లేకపోతే అనదర్ ఏ చిన్న అక్షరం ముక్క అడిగిన మా సొంత నిర్ణయంతో అడుగుతున్నామా? ఒకరింటికైతే వాళ్ళు చెప్పే మాటలకు మనం సమాధానం చెప్పాలి. మనకు సచివాలయ స్టాఫ్ వచ్చి చెప్పారు, మన గవర్నమెంట్ వచ్చి చెప్పారు. మనకి ఈ రోజు ఏమైనా సమస్య వచ్చినప్పుడు గవర్నమెంట్ స్పందించాలండి. ఈ రోజు పవన్ కళ్యాణ్ అన్నారు 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 అని మనం తిరగబడ్డం కాదు. నిజంగానైతే మన వైపు ప్రభుత్వం ఉండుంటే వాలంటీర్లు ఏం తప్పు లేదు, మేము అడుగుమంటే అడుగుతున్నాం అని చెప్పాలి. ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేనప్పుడు మేము చస్తేయటండి, పోరాట చేయకండి, చెప్పండి. నేను ప్రభుత్వానికి వ్యతిరేకం కాను, నా హక్కులకు నేను బాధ్యుడు, నేను అడిగే విధానం ఇదే ఇలాగే ఉంటది. ఎందుకు తెలుసా? నాకు కోపం ఉంటది. ఎందుకు? 4 సంవత్సరాలు 5000 రూపాయలు కేవలం 5000 రూపాయలు కష్టపడ్డాను కాబట్టి నాకు కోపం ఉంటది. నేను మండలాధ్యక్షుడిని అయ్యానంటే నేను వాలంటీర్నే, నాకు 5000 ఇస్తున్నారు. మండలాధ్యక్షుడు అయ్యానంటే నాకు 10000 ఇవ్వట్లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి అన్న, ఏమైనా పోరాటం చేద్దామంటే పార్టీలకు పోరాటం చేద్దామంటే నా మండలం నుండి నేను సపోర్ట్ చేయను, నా మండలం వాళ్ళకి నేను కూడా సపోర్ట్ చేయలేదు. కావాలంటే రాజీనామాకైనా సిద్ధం పడతాను, మండలాధ్యక్షుడిగా రాజీనామాకైనా సిద్ధం పడతాను, వాలంటీర్ని వదిలేస్తాను. నేను ఒక రాజకీయ వ్యవస్థకో దేనికో అయితే నేను వ్యతిరేకించాను. అందరు పోరాడదాం అంటేనే పోరాడతాం. ఆ పోరాటం కూడా ఎలాగ ఉండాలి? మనకు 5000 సరిపోవట్లేదు, 10000 చేయండి, లేకపోతే 12000 చేయండి, మా కష్టాన్ని గుర్తించండి అనే విధంగా పోరాడతానంటే నేను సపోర్ట్ చేస్తాను. లేదంటే మన వాలంటీర్లు చనిపోతున్నారు కొంతమంది వాలంటీర్లు, అది అనారోగ్యంగా కావచ్చు, ప్రమాదకరంగా కావచ్చు, వారికి ఎటువంటి బీమా ఇవ్వట్లేదు. 5000తో చనిపోతే 5000తో మట్టిలో కలిసిపోవడమే, ఎటువంటి బీమా కానీ ఒక ఇన్సూరెన్స్ టైప్ కానీ ఏమి ఇవ్వట్లేదు. వాలంటీర్లు కరోనాలో చనిపోయారండి, కొంతమంది యాక్సిడెంట్ లో చనిపోయారు. ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే మన వాలంటీర్ వ్యవస్థ పరంగా కానీ ఏమైనా సహాయం అందిందా మనకు? 5000 రూపాయలతో చనిపోతే 5000 రూపాయలతో చనిపోతున్నాం అంతే. అది మండల అధ్యక్షుడైనా సరే, జిల్లా అధ్యక్షుడైనా సరే, జిల్లా మిగతా కార్యదర్శులైనా సరే, చనిపోతే 5000 రూపాయలతో చనిపోవాలి అంతే. ప్రభుత్వం నుండి మహా అయితే ఎమ్మెల్యేనో లేకపోతే ఎవడో కార్యకర్త దయతలిచి ఇంకొక 5000 2000 ఇస్తే దాంతో బతికేయాలి అంతే. అంతేగాని ఒక వాలంటీర్ చనిపోయాడు. ఈ రోజు సేవ చేస్తున్నారు అంటున్నారు కదా, పొగుడుతున్నారు కదా, పొగడతారు అన్నం పెడుతుంది మనకు. ఈ రోజు మరి మీరు అందరు నన్ను పొగడేస్తారు, అరకువేలు మండలం వాళ్ళందరూ, అరకువేలు మండల అధ్యక్షుడు చాలా గొప్పడని పొగడేస్తారు. నాకేమైనా అన్నం పెడతారా? నాకు ఇచ్చే 5000 అన్నం పెడతారు? నాకు 5000 సరిపోవట్లేదు, 5000 రూపాయలతో చాలదు, మా కష్టానికి తగ్గ గుర్తింపు ఇస్తామంటే పోరాడదాం. లేదు మేము మరణించినప్పుడు మాకేమైనా తగిన భరోసా ఇస్తామంటే పోరాడదాం. లేదు మొన్న అవార్డులు వచ్చాయండి, చాలా మందికి రాలేదు, అప్పుడు ఎందుకండి పోరాటం చేయలేదు, ఇప్పుడు ఎందుకండి పోరాటాలు? పోరాటం చేస్తే వాళ్ళ సమస్యల మీద పోరాటం చేయండి. ఆడేవాడో ఏదో అన్నాడు అంటే అంటారండి, రాజకీయ లబ్ధి కోసం వంద అంటారు. మన వైసీపీ ఎమ్మెల్యే మనం అనలేదా? టీడీపీ వాళ్ళు అంటారు, బీజేపీ వాళ్ళు అంటే మనం విని కాము ఉండాలి. మనం స్వచ్ఛంద సేవకులు అంటే శాంతిపరంగా ఉండాలి. మనం చేసే పోరాటం ఖచ్చితంగా సూటిగా ఉండాలి. పోరాటం చేస్తే మన జీతం కోసం పోరాటం చేయాలి, పోరాటం చేస్తే మన జీవితం కోసం పోరాటం చేయాలి. ఉదాహరణకి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా జాబ్ తీస్తే ఎలిజిబుల్ అవుతామా? మొన్నటి వరకు నాకు 28 ఉండేదేమో, నేను వాలంటీర్ జాయిన్ అయ్యాను, ఇప్పుడు మాకు 32 ఎలిజిబుల్ అవుతానండి, ఎస్టీ కాబట్టి ఎలిజిబుల్ అవుతాను. లేదంటే అవ్వగలనా? మన గవర్నమెంట్ నువ్వు వాలంటీర్ చేసావు, 4 సంవత్సరాలు సేవ చేసావు, నువ్వు గ్రేట్ అని నాకేమైనా ఒక ఇది ఇస్తారా? మార్కుల్లో కానీ లేకపోతే మిగతా ఏజ్ లో కానీ ఇస్తారా? ఇవ్వదు. మనం వాలంటీర్ చేసి రేపొద్దున జగన్ రాని రాకపోని, వస్తే ఉంటామో లేదో తెలియదు, రాకపోతే కూడా ఉంటామో లేదో తెలియదు. మనం ఉండాలా లేదా అనేది మన చేతుల్లో ఉందండి. మనం అది కూడా చేయకపోతే మనకన్నా చేత కాని వాడు ఎవడు ఉండడు. మనం తీసుకునే నిర్ణయం ఏ విధంగా ఉండాలి తెలుసా? అలా రాసింది, నేటి తెలివైన నిర్ణయమే రేపటికి భవిష్యత్తుకు పునాది. అంటే ఏంటి? ఈ రోజు తీసుకునే మన నిర్ణయము రేపటి భవిష్యత్తుకు అయి ఉండాలి. ఈ రోజు చేసే కార్యక్రమం రేపటితో చేతులకు అడుగేసుకునే విధంగా ఉండకూడదు. ఈ రోజు తిన్నామా, చేతులకు అడిగేసుకున్నామా, ఈ రోజు అరిచేమా, పోరాటం చేసామా, మళ్ళీ కాంగ్రెస్ ఎవడమంటూ అక్కడ ఉన్నామా కాదు. మనం తీసుకునే నిర్ణయము మన జీవితాన్ని నిలబెట్టేటట్టు ఉండాలి. ఒకటి, ఈరోజు పెళ్లి కాకుండా వాలంటీర్ చేస్తుండొచ్చు, ఇంకొకటి పిల్లలు ఉన్న వాళ్ళు వాలంటీర్ చేస్తున్నారు. 5000 ఎవరైనా గడపగలమండి? చిన్నగా అన్న ఎవరన్నా 30 కిలోమీటర్లు నేను రోజు జర్నీ చేసి వాలంటీర్ చేస్తాడు. 30 కిలోమీటర్లు రోజు జర్నీ చేస్తే 5000 ఏ విధంగా సరిపోద్దండి? ఒక బండి ఉన్నా సరే, సైకిల్ ఉన్నా సరే, ఏ విధంగా అయినా సరే ఏ విధంగా సరిపోద్ది? అంటే మనమేమో ఏమంటాము, గౌరవ వేతనం కోసం కష్టపడిపోతాం కానీ మన హక్కుల కోసం మనం అడగాం. ఒకరు ఎమ్మెల్యే దగ్గర, ఎమ్మెల్యే నేను చెప్తున్నాను, ఎమ్మెల్యే అయినా నన్ను అడిగితే నేను ఒకటే చెప్తాను, నాకు 5000 ఇచ్చే సాలరీకి నేను కష్టపడే అంటే కష్టపడతాను, గొడ్డు చాకరీ అయితే చేయను.
పార్టీ కోసమో లేకపోతే మిగతా వాటి కోసం జాయిన్ అవ్వలేదు. నేను జాయిన్ అయినప్పుడు ఒక 1 ఇయర్ అగ్రిమెంట్ తో జాయిన్ అయ్యాను. ఏ విధంగా నేను కుల మత భేదం లేకుండా సేవ చేస్తాను, ఏమైనా తప్పు ఉంటే తీసేయండి అన్న తీసేయాలి, నన్ను తీసేయాలంటే ఏమైనా తప్పు ఉంటే తీసేయమనండి, లంచం తీసుకున్నా సరే లేకపోతే కులాలకి పార్టీలకు అతీతంగా పనిచేస్తే తీసేయమనండి. మీరు చెప్తున్నాను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ జిల్లా మొత్తం లేదు కాకపోతే వివిధ మండలాల నుండి అందరు వచ్చిన్నారు కాబట్టి నా నిర్ణయం చెప్పదలుచుకున్నాను. ఒకటి మన హక్కుల మీద మనం పోరాటం చేద్దామంటే అరకువేలి మండలం తరపున గానీ లేకపోతే ఒక మండల అధ్యక్షుడిగా కానీ లేకపోతే ఒక వాలంటీర్గా కానీ నేను సపోర్ట్ చేస్తాను. లేదండి రాజకీయ లబ్ధి కోసమో, లేదండి ఒక వ్యక్తి లబ్ధి కోసమో, లేదండి మిగతా దానికోసం చేద్దామంటే నేనైతే ఎటువంటివి చేయను. ఇంకొకటి గ్రూప్ లో అల్లూరు జిల్లా వాలంటీర్స్ అని ఉంది. అల్లూరు జిల్లా అనేది ఎంత పెద్దదండి, ఎంతమంది ఉన్నారండి ఆ గ్రూప్ లో? 515 మంది ఉన్నారు. అల్లూరు జిల్లాలో 515 మంది వాలంటీర్లు ఉన్నారా? అరకువేలి మండలంలో 300 మంది ఉన్నారు, మిగతా మండలంలోనే 200-300 మంది, మొత్తం కలిపితే 1000 మంది లేకపోతే ఎందుకండి? ఇంకా అదొక అల్లూరు జిల్లా గ్రూప్ ఎందుకు కావాలని? గ్రూప్ లో ఉంటే జిల్లా అనే పేరు ఉందంటే జిల్లా వాలంటీర్లు అందరు ఉండాలి, మినిమం అందరు లేకపోయినా కొంతమంది ఉండాలి. కానీ అందులో చేసే మెసేజ్లు అయినా సరే ఏ విధంగా ఉండాలి? మన కోసం మనం అడిగే విధంగా ఉండాలి. పార్టీల కోసం ఎందుకండి, పవన్ కళ్యాణ్ కోసం ఎందుకండి, జగన్ కోసం ఎందుకండి, చంద్రబాబు నాయుడు కోసం ఎందుకండి? వాలంటీర్స్ కోసం అడగండి, మొన్న అవార్డ్స్ రాలేదు వాళ్ళ కోసం అడగండి. ఒక సచివాలయంలో 20 మంది ఉంటే 15 మందికి అవార్డులు వచ్చాయి, మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు? ఎందుకు పోరాటం చేయట్లేదు? ఎందుకు ఎంపీడీ అడగట్లేదు? ఎందుకు ఎంఆర్ఓ అడగట్లేదు? ఎందుకు మన సచివాలయం మనకు సపోర్ట్ చేయట్లేదు? ఏ రోజైనా మన సచివాలయం స్టాఫ్ ఏ రోజైనా మనం అడిగారా బాబు గిరి లేకపోతే బాబు పలానా ఏదో మోహను నీకు అవార్డు రాలేదంట, మేమున్నాం రా నీకు సపోర్ట్ ఇస్తాం, నీకు అవార్డు వచ్చే విధంగా చేస్తామని అన్నారా? ఎవడ మట్టు కాడే ఉంటాడు, అవార్డు వచ్చినోడేమో సంతోషపడ్డాడు, అవార్డు రానిడేమో బాధపడుతున్నాడు. మళ్ళీ వస్తుందా సెకండ్ ప్లేస్ అన్నారు, నిజంగా ఇచ్చేలా కనిపిస్తుందా? కనిపించదు. అంటే అలాంటి అవార్డుల కోసం పోరాడడం లేకపోతే మిగతా వాటి కోసం పోరాడడం, కానీ అనవసరమైన వాటి కోసం పోరాడతాను. ఒకటి చెప్తున్నాను, నేను ఒక మండల అధ్యక్షుడిగా ఆ రోజు కూడా నేను చిన్నది బాధపడ్డాను. ఏ విధంగా అంటే మనకు మన పవన్ కళ్యాణ్ దాని కోసం ధర్నా చేశారు, అది న్యాయబద్ధంగా ధర్నా చేసేటట్టు ఉండాలి. ఎలా ఉందంటే కబడ్ ప్యాకేజీ కుక్క అని ఉంది, అది అసలు మంచి పద్ధత? ఎవరైనా అది మంచి పద్ధత చెప్పండి. ఇది నా ఉద్దేశం, మీ ఉద్దేశం కాదు, నాకైతే నచ్చలేదండి అది. నేను రాలేదు, ఎందుకు రాలేదంటే ముందు రోజే పెట్టారు, పెట్టినప్పుడు నాకు నచ్చలేదు. మనం ఏమైనా పెడితే వాలంటీర్స్ మీద చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని మనం కూడా గౌరవంగా అడిగేటట్టు ఉండాలండి. కుక్క పంది నాకు ఆడెవడో అన్నాడని మనం కూడా పొరం పోకులను మాట్లాడకూడదు, నీటిగా మాట్లాడాలి, నీటిగా చేయాలి. ఈ వాక్యానికి అయితే నేనైతే చాలా చింతించాను, అందుకే నేనైతే రాలేదు. ఇంకొకటి ఏంటంటే పోరాటం చేస్తే పవన్ కళ్యాణ్ కోసమో ఎవడో కోసమో కాదు, నేను పవన్ కళ్యాణ్ కోసం పనిచేయట్లేదు, జగన్ కోసం పనిచేయట్లేదు, నా జీవితం కోసం నేను పనిచేస్తున్నా. ఈరోజు నాకు 5000 ఇస్తారంటే ఇక్కడ ఉన్నాను, ఇవ్వను అంటే వేరే దగ్గరైతే పనిచేసుకుంటాను, లేదు పెంచుతారంటే ఇక్కడ పనిచేస్తాను, అంతే. నేను ఎవరో కోసం పనిచేయడానికి అయితే ఇక్కడ లేదు. నేను మండల అధ్యక్షుడు అయ్యానంటే నేను ఎలా ఉంటాను, నేను ఏ విధంగా ఉంటానన్న విధంగా మండలంలో నిలబెట్టారు. నాది నచ్చకపోతే నేను కాకపోతే ఇంకొకరు నిలబెడతారు, కాకపోతే నేను నా ముక్కు సుట్టితనం ఇదే. న్యాయం అంటే న్యాయంగానే మాట్లాడాలి, అడ్డతిద్దంగా మాట్లాడి ఏదో చేద్దామంటే మాత్రం అవ్వదు. చాలా టైం అవుతుంది, నేను ఎక్కువ మాట్లాడుతున్నాను నాకు కూడా తెలుసు, బట్ ఏంటంటే ఈ జిల్లా స్థాయి మీటింగ్ మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎప్పుడో పెడదామంటే అవ్వదు. సో మాట్లాడకుండా మాట్లాడి ఈ రోజు మాట్లాడాలి కాబట్టి మేము కూడా మండలంలో ఇదిగో మా సహాయకుడు నాకు, నేను ఏం చేయాలన్నా, నేను చిన్నవాడిని పెద్దోడుగా నేను సహాయం అడుగుతా. తర్వాత మా సచివాలయం అబ్బాయి జానీ అని ప్రతి ఒక్కరికి అడుగుతా, ఇలా చేద్దామా జానీ లేకపోతే ఎలా ఉంది, నా నిర్ణయం ఇది, మీ నిర్ణయం ఎలాగా, ప్రతి ఒక్కటి అడుగుతాను. అంతేకాని నాకు అనిపించి అధ్యక్షుడు కదా అనిపించిందని చేశాను. ఒకటి చెప్తున్నాను, మన హక్కుల కోసం మనం పోరాడదాం అంటే మాత్రం పోరాడతాను, మిగతా వాటికి పనికి మాలిన వాటికి పోరాడాలి అంటే నా జీవితం సపరేట్ గా ఉంది, నేను కామ్ గా ఉంటాను, 5000 వస్తుంది, లేకపోతే జీతం పెంచుతా, అందరికి పెంచుతారు, అప్పటికేం పెంచారు కదా, ఆ పెంచే టైం వస్తే పెంచుతారు, లేకపోతే లేదు. చాలా సార్లు చెప్పాను, ఎన్నికల టైం వస్తే పెంచడం కాదు, ఎన్నికల టైం వస్తే మనల్ని ఏదో చేయడం కాదు, మన శ్రమని గుర్తించి పెంచితే ఆనందపడతాం. ఎన్నికలు వచ్చింది కదా, ఓట్లు కావాలి కదా అంటే అది నేనైతే సపోర్ట్ చేయాలి, అది ఎమ్మెల్యే గారికైనా ఎవరికైనా సరే మా కష్టానికి తగ్గ గుర్తింపు ఇస్తానంటేనే అది మండల అధ్యక్షుడు కావచ్చు, వాలంటీర్ కావచ్చు, నేను సపోర్ట్ ఇస్తాను, లేదంటే ఇవ్వను. ఇంకొకటి మన జిల్లా స్థాయి యూనియన్ కూడా నేను చెప్తున్నాను, నేను ఒక మండల స్థాయి యూనియన్ లీడర్గా చెప్తున్నాను, మీరు చేసే పోరాటం ఏదైనా సరే మన వాలంటీర్ల భవిష్యత్తుకు ఉపయోగపడేదైతేనే నేను సపోర్ట్ ఇస్తాను, అది నా మండలం తరఫున అని మా వాళ్ళకు కూడా చెప్తాను. వీడియో తీస్తున్నాము మా వాళ్ళు కూడా చెప్పడానికి, ఎందుకంటే నేను మాట్లాడేది వాళ్ళు కూడా చూడాలి, నేను ఏం మాట్లాడానో వాళ్ళు కూడా తెలియాలి, అది తప్పైతే నాకు
రేపొద్దున నిందించాలి వాళ్ళు, నువ్వు వీళ్ళని తప్పుగా మాట్లాడవని. రైట్ అయితే నాకు సపోర్ట్ ఇవ్వాలి, లేదంటే ఎవరి మాట కాకుండా అంటే ఇలాగే సైలెంట్ గా ఉందాం, 5,000 పని చేసుకుందాం, మధ్యలో నాకు చావస్తే చచ్చిపోతాను, 5,000 ముగిసిపోద్ది నా జీవితం, కథం. మండల లీడర్ అవ్వని, జిల్లా లీడర్ అవ్వని ఎవడమని. మనకు పోరాడదాం అంటే మన హక్కుల కోసం పోరాడదాం, లేదంటే అనవసరమైన వాటి కోసం అయితే నేనైతే పోరాడను. ముందే చెప్తున్నానన్న, ఏమనుకోకటి మీ మీద అది నా ఏంటి వ్యక్తిగత విమర్శ కాదు. సురేష్ అన్న కానీ, రాంబాబు అన్న కానీ, మిగతా అక్క కానీ, లేకపోతే మిగతా దుమ్రి కూడా వాళ్ళు కానీ, మిగతా వాళ్ళు కానీ మన హక్కుల కోసం ఏమైనా చేద్దామంటే మాత్రం పోరాడతాను. చిన్న చిన్న వేరే విషయాలకైతే నేనైతే ఎటువంటి సహకారం అందించాను, నేను కూడా ముందుకు రాను. మన హక్కుల కోసం పోరాడదామంటే మాత్రం అది ఎటువంటిదైనా మనల్ని జైలు తీసుకెళ్పడతారా, లేకపోతే మనల్ని ఏమైనా తీసేస్తారా, ఉద్యోగం పోతుందా అన్నా సరే నేను పోరాడతాను. అది నా హక్కుల కోసం అంటే తెలిసింది కదా, జీతం కోసం అవని, మనకి ఇన్సూరెన్స్ టైపు భరోసా కానీ, లేకపోతే మన వ్యక్తిగత మీరు ఇంతే వర్క్ చేయండి అనే ఒక నోటిఫికేషన్ కానీ. అనవసరమైన సచివాలయ స్టాఫ్ జీతాలు పెంచుతున్నారండి. మొన్న వచ్చింది ఏంటది, మహిళా పోలీస్ ఎక్కడ వెళ్ళకూడదు, ఓన్లీ దానికి ఒక బందోబస్తు పంపించకూడదు. ఎక్కడ పంపి మన ఇంకెందుకండి సచివాలయంలో తనకు 30,000 15,000 ఇచ్చి ఎందుకండి, మనం మాత్రం ఇంటింటికి తీసుకెళ్ళి బెగ్గింగ్ అడుక్కునే వల్ల తిరగాలి, వాళ్ళు హ్యాపీగా ఉండి జీతాలు పెంచుకోవాలా. మనల్ని కూడా గుర్తించాలండి, ఒక రేషన్ డీలర్ వచ్చి నెల రోజుల్లో జీతాలు పెంచారు, మనకి ఏం పెంచారండి, 4 సంవత్సరాలు అయింది. నిజంగా పెంచేవాళ్ళైతే పెంచాలి, పెంచి చూపించాలి, లేదంటే పోరాడాలి. ఇదే, థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నమస్కారం.